Hello everyone, welcome to my channel. Iroji video lo nenu elen kurti cutting and stitching chupistunanu. Din kosam nenu 2.5 meters fabric teeskunanu. First cutting kosam first din open chestunanu. Idi 4 layers undi, idi folded side. Alane idi open side. ఇప్పుడు మనం ఫోల్డెడ్ సైడ్ రెండు కూడా ఈక్వల్గా అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఒకేసారి కట్ చేస్తాము ఇవి ఈక్వల్గా లేకపోతే మనకి కట్ చేసిన తర్వాత పీసెస్ కూడా ఈక్వల్గా ఉండవు అప్పుడు టాప్ స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదు ఇప్పుడు టోటల్ లెంత్ మార్క్ చేసుకోవాలి మనకి టాప్ లెంత్ ఎంత కావాలనేది నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ నాకు 45 ఇంచెస్ కావాలి దానికి నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను ఇది దేనికోసం అంటే కింద మనం డబుల్ ఫోల్డ్ చేయడానికి అలానే షోల్డర్ దగ్గర కొంచెం ఖర్చులో పోతుంది కదా దానికోసం 1.5 ఇంచ్ అంటే 46.5 ఇంచెస్ నేను టోటల్గా లెంత్ తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ నాకు షోల్డర్ టోటల్ 14 ఇంచెస్ ఉంది 14లో హాఫ్ 7 ఇంచెస్ 7 ఇంచెస్కి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ యాడ్ చేశాను అంటే 7.5 ఇంచెస్ మార్క్ చేశాను ఆ హాఫ్ ఇంచ్ దేనికోసం అంటే మనం హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు ఒక కొంచెం ఖర్చు పోతుంది దానికోసం నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అలానే ఆర్మ్ హోల్ 7.2 ఇంచెస్ తీసుకున్నాను ఆ ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను ఇప్పుడు చెస్ట్లో ఫోర్త్ పార్ట్ అంటే 35x4 8.7 దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసి ఆ రెండు కూడా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు నెక్ విడ్త్ మార్క్ చేస్తున్నాను ఇది 3 ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డెప్త్ కూడా మనం మార్క్ చేసుకోవాలి నేను ఫ్రంట్ సైడ్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను అలానే బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా ఒక బాక్స్లా డ్రా చేసుకొని మనం కర్వ్ తీసుకుందాము ఇలా 2 నెక్స్ కూడా ఇలా కర్వ్ షేప్లో తీసుకోవాలి ఇలా రౌండ్గా ఇప్పుడు కమ్మర్ పాయింట్ కోసం మార్క్ చేస్తున్నాను మన షోల్డర్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టేప్ని మనం మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ కమ్మర్ 14 ఇంచెస్ తీసుకున్నాను ఇది మీ సైజుని బట్టి స్మాల్ సైజ్ అయితే 11 మీడియం అయితే 12 కొంచెం పెద్ద సైజ్ అయితే 13 ఇంకొంచెం పెద్ద అయితే 14 అలా తీసుకోవాలి అలానే ఇప్పుడు హిప్ పాయింట్ 19 20 21 స్మాల్ మీడియం లార్జ్ అలా తీసుకోవాలి ఇక్కడ నేను 21 ఇంచెస్ తీసుకున్నాను 14 ఇంచెస్ కమ్మర్ పాయింట్ దగ్గర ఒక లైన్ తీసుకోవాలి అలానే ఈ 21 ఇంచెస్ తీసుకున్నాం కదా ఈ హిప్ పాయింట్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ రెండు కూడా మన షోల్డర్ నుంచి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు కమ్మర్ పాయింట్ కమ్మర్ లైన్ ఉంది కదా దాంట్లో మన నడంలో 4th పార్ట్ అది మార్క్ చేసుకొని దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇది ఖర్చు కోసం ఇప్పుడు నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కూడా మార్క్ చేసేసుకున్నాను అలానే హిప్ పాయింట్ దగ్గర కూడా హిప్ డివైడెడ్ బై 4 మార్క్ చేసుకుంటున్నాను అలానే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం జాయిన్ చేసుకోవాలి ఇది మనకి ఎగ్జాక్ట్గా ఎంత కావాలి అనేది ఫస్ట్ ఈ లైన్ డ్రా చేస్తున్నాను ఇది మనం ఎక్స్ట్రా తీసుకున్నది ఈ పాయింట్ ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం నేను ఇక్కడ ఒక 1 పాయింట్ కొంచెం ముందుకు పెట్టుకున్నాను ఇది దేనికోసం అంటే కొన్నిసార్లు మనకి హ్యాండ్ కానీ ఆర్మ్ హోల్ కానీ జాయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ముడతలు లాంటివి వస్తాయి మీరు ఇలా కొంచెం ఈ లైన్ ఇలా జరుపుకుంటే ఆ ముడతలు అనేవి రావు ఇది నా న్యూ ఆర్మ్ హోల్ లైన్ ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని షోల్డర్ డ్రాప్ అనేది ఇస్తున్నాను ఈ 1 పాయింట్ ఉంది కదా దీన్ని కూడా ఇలా జాయిన్ చేసుకుందాం చెస్ట్ లైన్తో ఇప్పుడు ఈ లైన్లో 1/2 మార్క్ చేసుకోవాలి ఇది ఆర్మ్ హోల్ కోసం అలానే మన న్యూ ఆర్మ్ హోల్ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి
అలానే చెస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కూడా మనం జాయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఇది మన బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఫ్రంట్ డ్రా చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ మన షోల్డర్ని హాఫ్ చేసాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ ముందుకు జరుపుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచ్ లైన్ని చెస్ట్ పాయింట్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ పాయింట్ని టచ్ అయ్యేలా మన చెస్ట్ పాయింట్ వరకు డ్రా చేసుకోవాలి. ఇది మన ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఇది ఏ లైన్ కుర్తి కదా, నేను ఇక్కడ నుంచి టోటల్గా మనకి ఎంత లెంత్ కావాలనుకున్నామో ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తున్నాను. దీనికి కూడా 1.5 ఇంచ్ ఖర్చు వస్తుంది. ఇలా రౌండ్గా జాయిన్ చేశాను. ఇప్పుడు ఈ ఎండింగ్లో 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇది షేప్ తీస్తున్నాను నేను కింద. ఇప్పుడు నేను కట్ చేశాను సేమ్ మార్కింగ్స్ దగ్గర. అలానే మన కమ్మర్ పాయింట్, హిప్ పాయింట్ ఉన్నాయి కదా, ఈ రెండు కూడా చిన్న నాచ్ పెట్టుకోవాలి. ఇవి మనకి సైడ్ జాయింట్స్ వేస్తున్నప్పుడు యూజ్ అవుతాయి. మన టాప్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసి ఫ్రంట్ నెక్ అలానే ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేవి కట్ చేసుకుందాం. నేను ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను, అలానే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా. సో మనకి కంప్లీట్గా టాప్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నేను ఈ టాప్కి 3/4 హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం లెంత్ మార్క్ చేస్తున్నాను. నాకు టోటల్ లెంత్ 13 కావాలి. మనకి ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాప్ హైట్ మార్క్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చెస్ట్ 35 కదా, 35 ÷ 12 + 1 ఇంచ్. సో నాకు 3.8 ఇంచెస్ వచ్చింది. నేను 3.8 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఈ 3.8 ఇంచెస్ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. అలానే మన స్లీవ్కి కింద రౌండ్ ఉంటుంది కదా, దాన్ని హాఫ్ చేసి ప్లస్ ఖర్చు కోసం 1.5 ఇంచెస్ని యాడ్ చేస్తున్నాను. నేను స్లీవ్ రౌండ్ 4 ఇంచెస్ తీసుకున్నాను, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేశాను. అలానే ఇక్కడ క్యాప్ హైట్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం ఆర్మ్ హోల్ 7.2 ఉంది, దానికి 1.5 ఇంచెస్ యాడ్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో టోటల్ ఈ లైన్ 9 ఇంచెస్ వస్తుంది. ఈ 7.2 ఇంచెస్, అలానే 4 ఇంచెస్ లైన్ ఉంది కదా, దీన్ని జాయిన్ చేస్తున్నాను. అలానే ఈ 1.5 ఇంచ్ ఖర్చు లైన్ని కూడా జాయిన్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ని కూడా ఇలా లైన్తో ఇలా జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మన స్లీవ్ హెడ్ని, అలానే ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా అక్కడ వరకు, ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దానికి 1/2 మిడ్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ మిడ్ పాయింట్ దగ్గర ఒక 0.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా ఆ 0.5 దగ్గర నుంచి మన స్లీవ్ హెడ్ వరకు ఒక చిన్న కర్వ్, అలానే ఇటువైపు స్ట్రైట్ లైన్ స్లాంటింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది నా బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్. ఇప్పుడు స్లీవ్స్ మార్కింగ్ అనేది ఫినిష్ అయింది, దీన్ని కట్ చేసుకుందాం.
ఇది కంప్లీట్ 4 లేయర్స్ ఉన్నాయి, అంటే నేను 2 స్లీవ్స్ని ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇక్కడ సెంటర్లో ఒక నాచ్ పెట్టుకోవాలి. సో ఇది మన స్లీవ్. దీన్ని ఓపెన్ చేసి మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం వన్ సైడ్ కట్ చేసుకోవాలి. ఇది స్లీవ్ ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ ఉంది కదా, అక్కడ ఒక హాఫ్ సెంటర్లో 1/2 ఇంచ్ ఉండేలా ఇలా కొంచెం కొంచెం కట్ తీసుకొని ఇలా కలిపేసుకోవాలి. మనకి స్లీవ్స్ రెడీ అయ్యాయి. సో మనకి కంప్లీట్గా పార్ట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నెక్ ఫినిష్ చేస్తున్నాను. దానికోసం ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్. ఈ నెక్ని ఇలా 1/2కి ఫోల్డ్ చేసి, అలానే మన క్యాన్వాస్ పేపర్ని కూడా 1/2కి ఫోల్డ్ చేసి నెక్ని డ్రా చేసుకోవాలి. ఇది నా ఫ్రంట్ నెక్. దీని చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకొని ఇట్లా షేప్ తీసుకోవాలి. నెక్ షేప్ మీరు క్యాన్వాస్ పేపర్ లేకపోతే సేమ్ ఇదే ప్రాసెస్ని మామూలుగా క్లాత్తో కూడా తీసేసుకోవచ్చు. ఇలానే షేప్ కట్ చేసుకొని దాన్ని డైరెక్ట్గా మన నెక్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాను. వాటిని ఒక క్లాత్ మీద పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. అలా వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా నెక్కి పెట్టుకొని ఇటువైపు నెక్తో స్టిచ్ చేయాలి. ఈ కెన్వాస్ లేని వాళ్ళు సేమ్ ఇలానే షేప్ కట్ చేసుకొని నెక్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇలా నెక్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న నాచెస్ ఇవ్వాలి. ఈ కట్స్ ఇవ్వటం వల్ల మనకి రివర్స్ చేసినప్పుడు ఈజీగా రివర్స్ అవుతుంది. ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ టాప్ స్టిచ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నెక్కి టాప్ స్టిచ్ ఇస్తున్నాను. సో నెక్ ఫినిష్ అయింది, అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఫినిష్ అయ్యాయి. దీన్ని హ్యాండ్ హ్యామింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా మిషన్తో అయినా కుట్టచ్చు వెనక వైపు. ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ నెక్ ఫినిష్ చేసుకోవాలి, సెకండ్ షోల్డర్. ఈ షోల్డర్ జాయిన్ చేస్తున్నప్పుడు మన రైట్ సైడ్స్ రెండు కూడా ఒకే వైపు ఉండాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రైట్ సైడ్స్ కూడా ఇలా లోపలికి పెట్టుకొని నేను ఈ రెండు షోల్డర్స్ని కూడా అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలా షోల్డర్ జాయిన్ చేసుకొని దానికి డబుల్ కుట్టేసుకోవాలి. నేను షోల్డర్ జాయిన్ చేశాను. ఇప్పుడు మనం స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ ఓపెన్ చేశాను స్లీవ్ని. ఈ నాచ్ ఇచ్చాము కదా స్లీవ్ని, ఆ నాచ్ దగ్గర ఇలా స్లీవ్ రైట్ సైడ్ అలానే బాడీ రైట్ సైడ్ కూడా లోపలికుండా ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దాని మీద డబుల్ స్టిచ్ ఇవ్వచ్చు. ఇలా నాచ్ అలానే షోల్డర్ లైన్ ఉంది, ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉండేలా పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం లాగ్ క్లాత్ని ఇక్కడ కూడా లాక్కుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను స్లీవ్ అటాచ్ చేశాను.
అలానే కింద బోటంలో డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్, ఈ నాచెస్ ఉన్నాయి కదా, ఈ టూ నాచెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నాచెస్, అవి కరెక్ట్గా ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైట్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది రివర్స్ చేసైనా చేసుకోవచ్చు, బట్ నేను ఇటు రైట్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. దేనికోసం అంటే మనం రివర్స్ చేసినప్పుడు ఆ దారాలు అవి గుచ్చుకోకుండా అవి లోపలికి వెళ్ళిపోతాయి ఇలా చేయటం వల్ల. అలానే కింద డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసి కూడా మనం సిమ్ అలవెన్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను రివర్స్లో స్టిచ్ చేశాను, సో మన టాప్ సైడ్ చేసిన స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకి దారాలు ఊడిపోకుండా ఉంటాయి. కంప్లీట్గా టాప్ అనేది స్టిచ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.